అమ్మకు అన్నం పెట్టడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు మన రాష్ట్రంలో ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేసీఆర్ గారు ఎవరినైతే ఉద్యోగాల నుంచి పీకేశాడో వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇక్కడ ప్రజల గురించి కేసీఆర్ గారికి పట్టదు కానీ ఇప్పుడు దేశాలేలా పోతాడట కేసీఆర్ గారు ఇక్కడ ఏదో ఉద్దరి చేసినట్టు ఇప్పుడు దేశం మీద పడతాడట కేసీఆర్ గారు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు పెద్దలు కేసీఆర్ గారు ముందు ఇక్కడ ధ్యాస పెట్టాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడేదో గొప్పగా వరి కోసమని కొట్లాడతాడట ఢిల్లీకి పోతాడట మంత్రులను పంపిస్తాడట అయ్యా కేసీఆర్ గారు ప్రధాని మోడీ ఈ మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు పిల్లిని పిల్లిలాగా ఎలక నుంచి ఎందుకు దాక్కున్నారని అడుగుతున్నాం ఎందుకు దాక్కున్నారు కేసీఆర్ గారు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు మా వరి కొనరు అని ఆ రోజు కేసీఆర్ గారు ప్రశ్నించాలి కదా ఇప్పుడేమో మళ్ళీ ఢిల్లీ డ్రామాలు మొదలు పెడతాడట కేసీఆర్ గారు అసలు వరి వేసుకోవడము రైతుల హక్కు కాదా ఈరోజు కనీసం రైతులకున్న స్వేచ్ఛను హక్కును కూడా కాదంటున్నాడు కేసీఆర్ గారు ఇది అమానుషం కాదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీరు కేసీఆర్ గారికి రెండుసార్లు అధికారం ఇస్తే రెండుసార్లు ముఖ్యమంత్రి హోదానిస్తే రెండుసార్లు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను మోసం చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఎంత అద్భుతంగా పాలన చేశారో నేను మీకు చెప్పనవసరం లేదు ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి ముఖ్యమంత్రి అలా అంటే తన ప్రజల గురించి ఇలా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి అంటే ఇలాంటి పథకాలు రూపొందించాలి అని రాజశేఖర్ రెడ్డి గారు ఒక మాదిరిగా నిలిచారు ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీ అయినా రుణమాఫీ అయినా ఉచిత విద్యుత్ అయినా మహిళలకు పావలా వడ్డీకే రుణాలైనా పేదల కోసం నలభై ఆరు లక్షల పక్కా ఇల్లులైనా దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి పెన్షన్ అయినా పోడు పట్టాలైనా దళితులకు ఎస్టీలకు ఆరు లక్షల ఎకరాల భూపంపిణీ అయినా ఇలా ఏది చేసినా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు గారికి కేసీఆర్ గారు ఏం చేశారు ఏం చేశారు కేసీఆర్ గారు గారడి మాటలు చెప్పాడు తెలంగాణ ప్రజల్ని ఘోరంగా మోసం చేశాడు మళ్ళీ చెప్తున్నాం ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కేసీఆర్ గారు మళ్ళీ దొంగ హామీలు ఇస్తాడు మళ్ళీ మళ్ళీ దొంగ మాటలు చెప్తాడు నమ్ముతారా దళిత బంధు అని చెప్తాడు బీసీ బంధువు అని చెప్తాడు ఇంకోటని చెప్తాడు ఇంకోటని చెప్తాడు నమ్ముతారా మళ్ళీ చెప్తున్నాం గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే సామర్థ్యము కేసీఆర్ మళ్ళీ మోసపోకండి కేసీఆర్ గారు దొంగ మాటలకు మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఈరోజు మేము పాదయాత్రలు ఎందుకు చేస్తున్నామన్నాడు కేటీఆర్ గారు ఈరోజు నేను ఒక మహిళనై ఉండి ప్రజల పక్షాన నిలబడటానికి ప్రజల పక్షాన పోరాటం చేయటానికి ప్రజల సమస్యలు ఎత్తి చూపటానికి మేము ఈరోజు పాదయాత్రలు చేస్తున్నాం దమ్ముంటే దమ్ముంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక్కరోజైనా మాతో కలిసి పాదయాత్ర చేయాలి మీరు అంటున్నారు కదా మీ మీ పాలన అని మీరు అంటున్నారు కదా ఒక్కరోజు మాతో పాదయాత్ర చేయండి ఎన్ని సమస్యలు ఉన్నాయో మేము చూపిస్తాము ఎంత అభివృద్ధి చేశారో మీరు చూపెట్టండి నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి నేను ఇంటికి వెళ్ళిపోతా సమస్యలు ఉంటే మాత్రం కేసీఆర్ గారు ఆ ప్రభుత్వానికి రాజీనామా చేసి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలి దమ్ముంటే ఈ సవాల్ స్వీకరించాలి వాళ్ళ పాలన మీద వాళ్లకు నమ్మకం ఉంటే ఈ సవాల్ను స్వీకరించాలి దాదాపు ఎనిమిదేళ్ళగా కేసీఆర్ గారు దిక్కుమాలిన పాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఏ రోజైనా ప్రశ్నించాయా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆరు ఎమ్మెల్యేలంతా ఏ పార్టీలో ఉన్నారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంటే కాంగ్రెస్ ఖాతాలో పడిన ఓట్లన్నీ టిఆర్ఎస్ ఖాతాలో పడినట్టు కదా ఇది రాజకీయ వ్యభిచారం కాదా కేసీఆర్ గారు దరిద్రంగా పాలన చేస్తుంటే ఏ నాయకుడు కానీ కే కాంగ్రెస్ కానీ కానీ బీజేపీ కానీ ఏనాడు ప్రశ్నించలేదు అందుకే కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది అందుకే ప్రజల పక్షాన నిలబట్టానికి ప్రజల పక్షాన పోరాటం వైఎస్ఆర్ తెలంగాణ స్థాపించాం మాట మీద నిలబడే రాజన్న బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబట్టానికి తెలంగాణ ప్రజల సమస్యల మీద పోరాటం చేయటానికి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావటానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం తెలంగాణ ప్రజల సంక్షేమం స్వయం సమృద్ధి సమానత్వమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన తెలంగాణ ప్రజలకు అందించాలన్నదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం మళ్ళీ వ్యవసాయం పండుగ కావాలి మళ్ళీ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ఆర్థికంగా బలపడాలి ఉచిత విద్య కోసము ఉచిత వైద్యం కోసము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం అంతేకాదు వృద్ధులు ఎంతమంది ఉంటే అంతమందికి పెన్షన్లు కోసం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారు అడ్డగోలు మాటలకు మోసపోకండి కేసీఆర్ నియంత పాలన పోవాలి కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన పోవాలి కేసీఆర్ గారి అక్రమ అవినీతి పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి రావాలి ఆత్మహత్యలు ఆగాలి అభివృద్ధి జరగాలి అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం మరొక్కసారి మరొక్కసారి మీ అందరినీ ప్రార్థిస్తున్నాం మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి బిడ్డ స్థాపించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడంలో మాతో పాటు చేయి చేయి కలపాలని మీలో ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరొకసారి మరొకసారి ఇంత ఆలస్యమైనప్పటికీ మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చినందుకు మీ అభిమానానికి రాజశేఖర్ రెడ్డి మీద బిడ్డ మీద మీరు చూపించిన అభిమానానికి మీ అందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం